కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు మాట జారిపోతే మనసు క్షమించవచ్చు కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు జీవితంలో అతను చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న గాయపడిన వారికి గాయం మానేంత వరకు బాధ ఉంటుంది కానీ గాయం చేసిన వారికి చచ్చేంత వరకు ఆ బాధ వెంటాడుతుంది జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకోవద్దు డబ్బులు చూసి దగ్గరకు చేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది గతం గురించి ఎప్పుడూ బాధపడవద్దు ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే మన మనసుకు ఆశ ఎక్కువ నచ్చినది ప్రతీది కావాలనుకుంటుంది కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది ఇతరులకు డబ్బు ఉందని మీకు లేదని ఎప్పుడూ బాధపడకండి నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడండి ప్రతిక్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే ప్రతిక్షణం చెడు కోసం బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే జలపాతపు దారికి బండరాలు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు జరిగిన గతాన్ని మరిచి ముందున్నగ్ని గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బతుకుతారు కాకి ఎవరి ధనము దోచుకోదు అయినా అది అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కోకిల ఎవరికి ధనం ఇవ్వదు అయినా అది అందరికీ ఇష్టం అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాం కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది మన అంతరంగాన్ని మాత్రమే మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనుషులదో తెలియదు దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు మానవ సేవే మాధవ సేవ అనే నిజం మనోనేత్రంతో చూసిన వారికి తెలుస్తుంది కానీ సమాజంలో సహజంగా చూసే కళ్ళకు నిజానికి మనం చేసేది సహాయమే అయినా ఊడిగంలా కనిపిస్తుంది చినకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం పరిస్థితులు మానవుని ఆధీనంలో ఉండకపోవచ్చు ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది మన మనస్సుని ప్రశాంతతతో నడిపిస్తూ ముందుకు వెళ్ళాలంటే ఎదుటివారి స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి అప్పుడే ఎలాంటి గందరగోళ పరిస్థితి ఎదురైనా మనకి కోపం దూరమై క్షమించే గుణంతో పాటు మనకి ప్రశాంతత చేకూరుతుంది స్వేచ్ఛగా జీవించే జీవిని అందమైన గాజు పాత్రలో ఉంచినా బంగారు పంజరంలో ఉంచినా అది బంధించడమే అవుతుంది ప్రేమించడం అంటే బంధించడం బాధించడం హద్దుల్లో ఉంచడం కాదు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కల్పించడం మనసు చంచలమైనది ఒక పనిని చెయ్యమంటుంది దాన్ని చెయ్యొద్దంటుంది చిన్న విషయానికే సంతోషిస్తుంది దానికన్నా చిన్న విషయానికే బాధపడుతుంది నీ బాధని కాస్త పక్కన పెట్టు నీ ప్రయాణం మొదలుపెట్టు ఈ చీకటిని వదిలిపెట్టు వెలుగులోకి అడుగుపెట్టు ఆనందం అనే గమ్యం చేరే వరకు అంతేకాని ఇక్కడే రాయిలా ఉండి సమాధానం కోసం వేచి చూడకు కొన్ని బంధాలు మన పుట్టుకతోనే ఏర్పడతాయి కొన్ని బంధాలను మనం ఏర్పరచుకుంటాం కానీ కొన్ని మాత్రమే ఏ బంధం లేకున్నా ఆత్మబంధువులా ఉంటాయి గాలిపటానికి దారం ఆధారం మనిషికి మనసు ఆధారం జీవితానికి నమ్మకం ఆధారం రేపటికి ఆశ ఆధారం గెలుపుకు ప్రయత్నం ఆధారం సాహసంతో సాధించలేనిది సహనంతో సాధించవచ్చు ఆయుధాలతో సాధించలేని దాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో సాధించవచ్చు గాజుబొమ్మ అందంగా ఉంటుంది చెయ్యి జారితే ముక్కలైపోతుంది ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే చాలు బంధం కూడా గాజు బొమ్మల ముక్కలైపోతుంది నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు సంతోషం అంటే ఎదుటివారి ముందు నవ్వుతూ ఉండడం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవకుండా ఉండడం అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది మొండుతనం సాధించడంలో ఉండాలి వాదించడంలో కాదు పొరపాటు చేసినప్పుడు దిద్దుబాటు మరవబోకు తప్పులు మనవైనప్పుడు క్షమాపణను మానబోకు ఇష్టమైన వారి కోసం కష్టపడితే అర్థం ఉంటుంది కష్టపెట్టే వారిని ఇష్టపడితే వ్యర్థం అవుతుంది ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏదీ లేదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు అవసరం తీరిందని అయిన వాళ్ళను మరవకూడదు ప్రమోషన్ వచ్చిందని పాత స్నేహం వదలకూడదు అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు ఎంత ప్రాణంగా ప్రేమించినా ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కావు జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్టం ఏంటనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకు తెలియకుండా పోతుంది కన్నీళ్ళు కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకే బాధ ఎక్కువ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్